నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధనియులు, వారు సంతృప్తి పరపబడుతురు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నీతి కోసం మంచితనం కోసం తాపత్రయపడే బిడ్డలలో ఒకడు యోబు గారు. ఒక్కొక్క విందు ముగియగానే యోబు కుమారులను పిలిపించి శుద్ధి చేయించిడు వాడు. వేకమునే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించేడు వాడు. ఆ తండ్రి ఎంత మంచివాడంటే, నేను ఒక్కరినే మంచితనం ఉంటే సరిపోదు, నా బిడ్డలు కూడా శుద్ధి చేయబడాలి, నా బిడ్డలు కూడా మంచితనంలో జీవించాలి. నీతి కోసం తాపత్రయపడే బిడ్డ తాను మాత్రమే కాదు, తన బిడ్డలు కూడా, తన కుటుంబం కూడా మంచితనంలోనే జీవించాలి. ఈరోజు మనల్ని ఎంతమంది మంచి కోసము ఆలోచన చేస్తున్నాం, ఎంతమంది దేవుని కోసం ఆ విధంగా నీతిమంతుల జీవితం కోసం తాపత్రయపడుతున్నాము. ప్రేమ నుండి సహోదరి సహోదరా, నేను బాగుండాలి, ధర్మంగా జీవించాలి, నాతో పాటుగా నా కుటుంబము కూడా దేవునిలోనే జీవించాలి. ఇబ్బందులు వాటిల్లినా ఇదిగో ఆ దేవుని మీద ప్రేమను, ఆ మంచి కోసం ఆ జీవితాన్ని, నీతి కోసం అనే జీవితాన్ని మనం వదులుకోకూడదు. అలా వదులుకోకుండా ఉంటే, నీతి కోసమే జీవిస్తే ఏమవుతుంది తెలుసా, ప్రభువు అతనిని మరలా సంపన్నను చేసెను, పూర్వం కంటే రెట్టింపుగా స్త్రీ సంపదలను దయచేసెను. ఒకవేళ దేవుణ్ణి నిందించి పాపములో పడిపోయి ఉన్నట్లయితే యోబుకి మాత్రం పేరుండేది కాదు, యోబుకి మరలా సంపదలు వచ్చి ఉండేవి కాదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ నీతి కోసం జీవించే వాళ్ళు కావాలి నాకు, నీతి కోసం ఆకలితో ఉన్నవారు కావాలి నాకు. ప్రార్థన లేకపోతే ఉండలేము, ఆరాధన లేకపోతే మేము ఉండలేము. ఒక చోట దానియేలు సుసన్ కథ చూస్తున్నాము. సుసన్ యొక్క మంచితనాన్ని ఆశలాగా తీసుకుని ఇగో న్యాయాధిపతులు ఆమె మీద కుట్ర వేస్తున్నారు. ఇగో న్యాయంగా ఉండాల్సినటువంటి వాళ్ళే, మంచిగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, కూడ సాక్ష్యం పలుకుతున్నారు. ఈరోజు మంచిగా ఉండాల్సిన మనమే, మంచిగా ఉండాల్సినటువంటి క్రైస్తవులే కూడ సాక్ష్యం పలుకుతుంటే, ప్రియమైన సహోదరి సహోదరా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనందరికీ మరొకసారి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నా బిడ్డలారా, చెడులో జీవించొద్దు, ప్రాణం పోయిన నీతి కోసం, నిజాయితీ కోసం, మంచి కోసం మీరు పోరాకలాడండి, ఆకలి కొనండి. నీతి కోసం, నిజాయితీ కోసం, మంచి కోసం, దేవుని కోసం జీవిద్దాం, దేవుని కొరాలను పొందుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించను గాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, ఆమేన్.